జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ ఏదైనప్పటికీ యువతకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది దాని అంతిమ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2 లక్షల పైన గ్రామ సచివాలయం ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితులు. అంతే తప్ప 1వ తారీఖు రానివ్వండి, అప్పుడు జాబ్ క్యాలెండర్ పెడదాం, అప్పటి వరకు సచివాలయ ఉద్యోగాల్ని పెండింగ్లో పెడదామని ఆలోచించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. 25 ఏళ్ల నుండి డిఎస్సి సంబంధించి ఏ ప్రభుత్వం పట్టించుకోకపోతే అటువంటి 25 ఏళ్ల డిఎస్సి సమస్యను పరిష్కరించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కార్మికులకైనా ఉద్యోగులకైనా వారి పక్షపాత ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉదాహరణకు ఆర్టీసీలో 58 వేల మంది కార్మికులను శాశ్వత ఉద్యోగస్తులుగా తీసుకుని వాళ్ళు ఎక్కడ కూడా రోడ్డు ఎక్కనివ్వకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి యువతకైనా ఉద్యోగస్తులకైనా కార్మికులకైనా అండగా నిలబడేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జనసేన పార్టీ నాయకులది ఏముందండి, చంద్రబాబు ఉస్కో అంటే లగెత్తుకొచ్చి మాట్లాడడం తప్పితే సొంత జెండా కానీ ఎజెండా కానీ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎంతసేపు చంద్రబాబు జెండానే తన ఎజెండాగా మార్చుకుని చంద్రబాబు కోసం పరితపిస్తూ రాజకీయాల్లో పనిచేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి తప్పితే ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. పెట్టుబడులు పెట్టేటువంటి వాతావరణం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉంది, కానీ విపక్షాలలో లేదు. విపక్షాలు ఎవరూ కూడా వాస్తవాలను అంగీకరించే పరిస్థితి లేదు. ఈరోజు మీరు విశాఖపట్నం అంటున్నారే, విశాఖపట్నంలో అభివృద్ధి అనేటువంటిది రమ్మని చెప్తున్నాం, తీసుకెళ్లి చూపిస్తాం. అవసరమైతే ఎవరైనా విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం వైజాగ్ కాదంటే ఇంకా అంతకన్నా దురదృష్టం ఏముంటుంది. విశాఖపట్నానికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి వనవరులను చూడండి, అవకాశాలను చూడండి, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను చూడండి. యోకోహోమా టైర్స్ కేవలం సంవత్సరంలోనే వాళ్ళు కమెన్స్ చేసి దాదాపు 2000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితులు, ఇన్ఫోసిస్ వచ్చినటువంటి పరిస్థితులు, లేదా ర్యాండ్ స్టాండ్ కంపెనీ వచ్చినటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? ఇవన్నీ ఖచ్చితంగా విశాఖపట్నంలోనే వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పెట్టేటటువంటి పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉంటుందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉదాహరణకి శ్రీ సిటీలో కానీ లేదా ఇతర చోట్ల కానీ ఎక్కడైనా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది స్వర్గధామం అని చెప్పి చెప్పడానికి సమిట్స్ని ఏదైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి G20 సదస్సుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్ట. కులాల మధ్య చిచ్చు పెట్టడం అంటే గతంలో మీరు చూశారు ముద్రగడ పద్మనాభం గారి యొక్క యాజిటేషన్ని. ఒక కులాన్ని ఏ విధంగా రెచ్చగొట్టారు, ఓ కులాన్ని ఏ విధంగా బదనామం చేశారు, ఓ కులం యొక్క మంటల మీద చలి కాచుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి జన్మతహా వచ్చినటువంటి హక్కు. గతంలో వంగవీడి మోహన్ రంగా గారి మర్డర్ దగ్గర నుండి మొన్న జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి యాజిటేషన్ వరకు మనకన్నీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు కాదు, కులాలని కలిపే నాయకుడు. కాబట్టి ఏదైతే గతంలో కాపుల్ని 160 తప్పుడు కేసులు పెట్టి పైన వేధిస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 160 తప్పుడు కేసులను కూడా ఒక సంతకంతో తొలగించి అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు కూడా ఆయనకు అన్నదమ్ములు లాంటి వారని చెప్పారు. అందులో మా విధానమే ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ ఉందో ఉత్తరాంధ్రకు విశాఖ, రాయలసీమ కర్నూలు, ఈ ప్రాంతానికి అమరావతి, అన్ని ప్రాంతాలు సమతుల్యతతో సమగ్రాభివృద్ధి చెందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నా. యువతని ఎవరు మభ్యపెట్టారు అన్నటువంటి విషయం గతంలో అందరికీ తెలుసు. బాబొస్తే జాబ్ వస్తుందని ఎవరన్నారు, లేదా అధికారం అందుకున్నాక అదే యువతను బూటకాలతో ఎవరు తొక్కారన్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో యువతకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని కోరుకున్నారు. 151 సీట్లు ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఆయన వచ్చిన తర్వాత ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆయన వచ్చాక ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయి, పరిశ్రమల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పన జరిగింది అన్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తానికి తెలుసు. ఈ రాష్ట్ర యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు. యువత పేరు చెప్పి మరోసారి ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన పార్టీ కానీ మాట్లాడుతున్నాయి తప్ప వారి మాటల్లో. లోకేష్ ని బాడీ షేమింగ్ ఎవరు చేయలేదు. లోకేష్ స్వతహాగా మాటలతో మీరేమనుకుంటున్నారంటే పప్పు పప్పు అంటే పప్పు తిని బాగా ఒళ్ళు చేశాడు అందువల్ల బాడీ షేమింగ్ అని అనుకుంటున్నారు. ఆయన ఆకారం చూసి ఆయనకి ఎవరు పప్పు అని పేరట్లేదు. ఆయన మేధో సంపత్తి చూసి, ఆయన తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయి, ఆయన మాట తీరు చూసి భ్రమించిపోయి, అయ్యి బాబోయ్ ఇలాంటి రాజకీయాల్లో ఉంటే దీన్ని పప్పు అని కాకుండా ఇంకేమంటారు, సరే పప్పు అంటారు, ముద్దపప్పు అంటారు, ప్రస్తుతానికైతే భూతేష్ అంటున్నారు, భూకేష్ అంటున్నారు. ఏదైనప్పటికీ ఏ పేరైనప్పటికీ మనం ఎలా ప్రవర్తించాం, మన తీరేంటి, మన వ్యవహార శైలి ఏంటి, మన సభ్యత ఏంటి, మన సంస్కారం ఏంటి, వీటన్నిటి మీద బేరేజ్ వేసుకునే మాట్లాడతారు తప్పితే వ్యక్తిగతంగా ఒకరినొకరు టార్గెట్ చేసే పరిస్థితి అయితే ఏముండదు.